శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం శుక్రవారం రోజున ఐశ్వర్య దీపం పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి నేను చెప్పేది ఒకటి వినండి ప్రేక్షకులందరూ కూడా ఎవరైనా కానీ ఐశ్వర్య దీపం ఈరోజు పెడితే సాయంత్రానికి మీకు కోట్లు డబ్బులు వస్తాయి లేకపోతే రేపు ఉదయం లేవగానే డబ్బులు వస్తాయని మాత్రం అనుకోకండి ఈ ఐశ్వర్య దీపం పెట్టడం వల్ల మీరు చేసే వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మీకు వృత్తి అనుకోండి ప్రమోషన్ వస్తుంది జీతం పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు అధికంగా వస్తాయి ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది అంతేకాని ఇంకొకటి కోట్లో ఏదైనా మీ ఆస్తి తగాదాల్లో ఉంది అది రావచ్చు కొంత సమయం అయితే పడుతుందండి ఇలా దీపం పెట్టగానే ఇలా వచ్చేస్తే అని కాదు మీ ఆస్తి మొత్తం ఒక కోటి రూపాయలు అనుకుందామండి ఈ దీపం పెడితే మీకు నాలుగు కోట్లు వస్తాయంటే ఎక్కడి నుంచి వస్తాయి మీరు సంపాదిస్తేనే వస్తాయి ఈ దీపం పెట్టడం వల్ల ఇంట్లో మొత్తము శుభం జరుగుతుంది అభివృద్ధి అనేది ఉంటుంది లక్ష్మి రాక అనేది జరుగుతుంది ఇది మాత్రమే చెప్తున్న అందుకే టైటిల్ని చూసి కాదు వీడియోని చూసి కామెంట్ పెట్టండి ఐశ్వర్య దీపం ఎప్పుడు పెట్టాలి ఎన్ని వారాలు పెట్టాలి శుక్రవారాలు పెట్టాలి తక్కువలో తక్కువ ఎనిమిది శుక్రవారాలు పెట్టండి లేకపోతే పదహారు శుక్రవారాలు చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది ఇది చేసిన వాళ్ళ అనుభవం కూడా నాకు చెప్పారమ్మా మీరు చెప్పాక మేము చేసాము మాకు జరిగింది అని ఎలా పెట్టాలి మీరు తెల్లవారుజామున్నే పూజ చేస్తే చాలా మంచిది ఐశ్వర్య దీపం పెట్టి మూడు గంటలకు లేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు వేసుకొని అలాగే తులసి బృందానం దగ్గర మీరు శుచి తులసి బృందానం దగ్గర పూజ చేయండి తర్వాత పూజా మందిరం శుభ్రం చేసి లక్ష్మీదేవి ఫోటో ఉంటే సరి లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా సరే ఎందుకంటే అమ్మవారు ఆయన వక్షస్థలంలో ఉంటుంది కాబట్టి ఈ ఉప్పు దీపం ఎలా పెట్టాలంటే ప్రమిదలు అందరి ఇళ్లల్లో ఉంటాయి మట్టి ప్రమిదలు అవునా రెండు ప్రమిదలు తీసుకోండి ఒకటి పెద్దది ఒకటి మామూలుగా చిన్నది తీసుకోండి ఉప్పు ప్రతి ఒక్కళ్ళిళ్ళల్లో ఉంటుంది రాళ్ళు ఉప్పండి మళ్ళీ మెత్తటి రాక్ సాల్ట్ కాదు రాళ్ళ ఉప్పు తీసుకోండి పెద్ద ప్రమిదలో సమాంతరంగా ఉప్పుని పోయండి పసుపు కుంకుమని పెట్టండి అలాగే ఆ లక్ష్మీదేవి ఫోటో ముందు కొంచెం ధాన్యం పోయండి శుభ్రం చేసి పసుపు పోసి కొంచెం ధాన్యం బియ్యం పోయండి దాని మీద ఈ ఉప్పు ప్రమిదని పెట్టండి ఇంకో ప్రమిదం ఉంటుందంటే గంధం కుంకుమ పెట్టి ఆవు నేతితో దీపారాధన చేయండి అమ్మవారి వైపుగా దీపం అంటే వెంకటేశ్వర స్వామి వైపుకున్నట్టుగా దీపాన్ని పెట్టండి పెట్టి లక్ష్మీ అష్టోత్తరం శ్రీ సూక్తం కనకధార స్తోత్రం పారాయణం చేయండి ఈ మూడు పారాయణం చేసి మీకు ఏ సమస్య ఉందో అమ్మవారికి చెప్పండి చెప్పి ఆ రోజున అమ్మవారికి ప్రసాదం చేసి పెట్టాల్సిన అవసరం లేదు బెల్లం ముక్కైనా పెట్టండి పెట్టి కొబ్బరికాయని సమర్పించి హారతిని ఇవ్వండి ఇచ్చాక ఆ పూజా మందిరం నుంచి పక్కకి రండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి తీర్థం ప్రసాదం తీసుకొని ఆ రోజు ఉల్లి వెల్లుల్లి తినకుండా ఇలా ఎనిమిది శుక్రవారాలు పదహారు శుక్రవారాలు చేయండి తప్పకుండా మీ జీవితంలో అభివృద్ధిని మీరు చూస్తారు రావాల్సిన డబ్బులు రావటం లేదా ఎవరైనా సహాయం చేస్తామని ఏదైనా మీకు ఎమర్జెన్సీ వస్తే సహాయం చేస్తానటం కూడా ఇవి జరుగుతాయి తప్పకుండా ఇవి అనుభవంతో చెప్పేది చాలామంది అనుభవాలు నాకు చెప్పారు నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఐశ్వర్య దీపం అనేది ఐశ్వర్యాన్ని ఇచ్చే దీపమే కానీ వేరే ఏమీ కాదు కొన్ని వీడియోస్ ఈ మధ్య కాలంలో వస్తున్నాయి అలా ఉప్పు దీపం అప్పు దీపం పప్పు దీపం ఇవన్నీ ట్రాష్ అని చెప్పాను అలాంటి వీడియోస్ని వినకండి మీరు ప్రయత్నం చేసి చూడండి ఇక్కడ పెద్ద ఖర్చు అయ్యేది ఏం కాదు ఇంట్లో ఉన్నయే చేసేది కదా ఇంకా మనకి పుణ్యమే వస్తుంది మనకేం నష్టపోయేదేం లేదు కదా కాబట్టి ఇలా ఐశ్వర్య దీపం పెట్టుకొని మీరందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి